హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెజ్ రెసిపీస్లో ముఖ్యంగా బంగాళదుంప ఇంకా క్యాప్సికమ్ చాలా ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ కదా అయితే వీటి రెండిటి కాంబినేషన్ చాలా అదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది మీరు చారు రసం పులుసు పప్పు పప్పు చారు లేదా సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు ఇది ఒక డ్రై రెసిపీ డ్రైగా వేయించుకొని చేసుకుంటాం కానీ కాంబినేషన్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒక్కసారి రెసిపీ పూర్తిగా ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి బంగాళాదుంపలు నేను ఒక ఐదు పెద్ద సైజువి పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి కొంచెం ఎక్కువ పెద్ద కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దాంతోపాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ క్యాప్సికమ్ మీరు బ్లాక్ షేప్లో అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా ఒక ఒకటి లేదా రెండు దాంతోపాటు కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి తీసుకోండి అయితే ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ ఉన్నట్టయితే స్టిక్ పాన్ పెట్టుకోండి ఎందుకంటే మాడకుండా ఈజీగా ఉంటుంది లేదంటే మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి కడాయిలో ఇప్పుడు సరిపోయేంత నూనె పోసేసిన తర్వాత ముందుగా దీంట్లో కొద్దిగా జీలకర్ర వేద్దాము ఒక టీ స్పూన్ వరకు జీరా వేసేసి ఇంకా ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేసి కొద్దిసేపు బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాం దీన్ని నల్లగా మాత్రం చేయొద్దు చిన్న మంటలో పెట్టి కాస్త బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ లేదా ఆనియన్స్ కూడా వేసేసి దీన్ని కొద్దిసేపు వేయించుకుందాం చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం చూడండి బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప లేదా పొటాటో పీసెస్ కూడా వేసేసి మిక్స్ చేసి కావాలనుకుంటే హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టి మీడియం లేదా చిన్న మంటలో మూత పెట్టి నూనెలో మగ్గడానికి పెట్టేద్దాం పూర్తిగా నూనెలో సాఫ్ట్గా స్మూత్గా మగ్గిపోతుంది ఎక్కడ నూనె వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు చూడండి పై పైన కొంచెం ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే పై పైన క్రిస్పీగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతుంది వేరే వెజిటేబుల్స్ మాడిపోయిన ఫ్లేవర్ బాగుండదు కానీ బంగాళాదుంప అలా కాదండి ఆలు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం బ్రౌన్ బ్రౌన్ చేయండి చేసిన తర్వాత చిన్న మంటలను పెట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చదనం పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేటట్టు కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ ఏవైతే ఉన్నాయో ప్యూరీ మాత్రం చేయొద్దు ఎందుకంటే ఇది డ్రై రెసిపీ ఫ్రై రెసిపీ ఇది వెట్ రెసిపీ కాదు చారు లాంటిది ఏమి ఉండదు గ్రేవీ ఉండదు ఇప్పుడు కర్రీకి సరిపోయేంత కారం పసుపు ఇంకా ధనియాల పొడి వేసి బాగా కోటింగ్ ఇచ్చేటట్టు బాగా మిక్స్ చేద్దాం అయితే టమాటా ఆలు ఉడికిపోయింది కాబట్టి టమాటా స్మూత్గా సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు ఆఖరులో ఉప్పు వేసామండి సాల్ట్ లాస్ట్లో ఇప్పుడు వేద్దాము సాల్ట్ తర్వాత ఇంగువ కొద్దిగా ఇంగువ జస్ట్ ఒక చిట్టికేడు ఇంగువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ రుచి బాగుంటుంది ఇంకా ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి చక్కగా కోటింగ్ ఇచ్చేటట్టు కలిపేసి కొంచెం మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదా డ్రై మ్యాంగో పౌడర్ ఉన్నట్టయితే ఒక సగం టీ స్పూన్ వేసి వెయ్యండి ఉన్నట్టయితే వేయండి లేకపోతే ఇబ్బంది లేదు చూస్తున్నారా మూత పెట్టేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు చిన్న మంట మీద పెడదాం టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఈ విధంగా టమాటాని స్పూన్తో లైట్గా ఈ విధంగా మ్యాష్ చేయండి ఇది డ్రై రెసిపీ అండి మనం డ్రైగా చేసుకుంటున్నాం ఫ్రై రెసిపీ ఆఖర్లో క్యాప్సికం వేద్దాం మంట చిన్నగానే పెట్టండి క్యాప్సికం వేసి బాగా తిప్పి కలిపి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి క్యాప్సికం సాఫ్ట్గా వరకు మగ్గనిద్దాం ఇంకొక విషయం క్యాప్సికం అండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఫిఫ్టీ పర్సెంట్ రాగా క్రిస్పీగా ఉన్నప్పుడే ఫ్రైడ్ రెసిపీస్లో బాగుంటుంది కొందరు కొన్ని రెసిపీస్లో ఏం చేస్తారంటే క్యాప్సికమ్ని మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా మరీ మెత్తగా ఉడక పెట్టేస్తారు అలా అయితే క్యాప్సికం రుచి బాగోదండి మరియు మెత్తగా ఉడకనివ్వద్దు చూస్తున్నారు క్యాప్సికమ్ ఉడికిపోయింది ఆఖరులో గరం మసాలా మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉన్నట్టయితే స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా చిటికెడు గరం మసాలా చల్లి కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఆఖరులో సన్నగా పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేద్దాం చూడండి ఇది డ్రైగా ఉంది అందుకే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నాం ఎక్కడ అడుగంటనివ్వకుండా మనం ఎక్కడ వాటర్ లేదా నీళ్లు పోసుకోలేదు నూనెలోనే క్యాప్సికమ్ కూడా సాఫ్ట్ వరకు చిన్న మంటలో మగ్గనిచ్చిన తర్వాత దింపేసుకోండి ఆఖర్లో మీరు ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నట్టయితే నిమ్మరసం పిండుకోండి తినే ముందు వేడి మీదనే పైపైన నిమ్మరసం పిండుకొని తిన్నట్టయితే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది నిమ్మరసంతో పాటు క్యాప్సికమ్ ఇంకా ఆలు గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ఇదే విధంగా ట్రై చేయండి రసం లేదా చారు పప్పు సాంబార్ అంచుకి చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా పూరిలోకి సూపర్గా ఉంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా అంతవరకు ముందు ముందు ఎన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటాం నమస్కారం